కోనసీమ పులిచింతల రైతులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదని తెదేప నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శించారు. ఏపీ పరిధిలో కృష్ణా గోదావరి నదులపై నిర్మాణంలో ఉన్న 107 ప్రాజెక్టులను బోర్డుపరం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ అసమర్థ పాలనకు ఇదొక నిదర్శనమన్నారు. ముందే మేల్కొని అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరి ఉంటే ఇవాళ రాష్ట్రానికి ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. పోలవరం సందర్శన పేరుతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్పితే సీఎం చేసిందేమీ లేదని మండిపడ్డారు. పోలవరంలో పునాదులు లేవని గతంలో విమర్శించిన జగన్ ప్రస్తుతం దాదాపు 100 టీఎంసీల గోదావరి జలాలు ఎలా నిలబడ్డాయో చెప్పాలని నిలదీశారు. కొండ ప్రాంతాల్లో బతుకుతున్న గిరిపుత్రులకు ఇల్లు ఎప్పుడు ఇస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు.